హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదంతా ఎలిఫెంట్స్ ప్లేస్ అండి. ఎలిఫెంట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇవి ఎలిఫెంట్స్ పెంచుతుంటారు. సో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, లొకేషన్ ఎంత బాగుంది కదా. సో ఎలిఫెంట్స్ అనేది అడవిలో నుంచి కొట్టుకొస్తున్నారండి. వాళ్ళకి చాలా సింపుల్గా ఉంది, బయట ఆవులని అలా మేకల్ని ఎలా మేపుతారో వాళ్ళు సింపుల్గా అలా తీసుకొస్తున్నారు చూడండి. అక్కడ వస్తున్నాయి, అక్కడ నుంచి వచ్చేసినాయి. ఇంకా వాటర్లో అక్కడ స్టార్ట్ అయిపోయి మీకు ఇదంతా కొండలండి, అడవి. సో ఏనుగులు అనేది అక్కడ నుంచే తీసుకొచ్చిండ్రు. సో వాటర్లో అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో స్టార్ట్ అయిపోయి చివరి దాకా మంచి హ్యాపీగా స్నానం చేసుకుంటూ వాటర్లో ఆడుకుంటూ మెల్లగా వచ్చాయండి అవి. సో మేము ఏంటంటే చాలాసేపు వెయిట్ చేసినాం వీటి కోసం. యాక్చువల్గా ఏంటంటే మాకు మార్నింగ్ ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి అని తెలుసు. బట్ అవి ఏంటంటే వాటికి లంచ్ టైం, అంటే వాటికి భోజనం పెట్టేది 12:30, 1 అలా అడవిలో నుంచి తీసుకొచ్చేసి వాటికి మళ్ళీ అన్నం పెట్టి మళ్ళీ అడవిలోకి పంపించేస్తారట, మళ్ళీ రేపు తీసుకొస్తారట. సో మేము వెళ్ళేసరికి 12 అలా అయింది. 1 అవర్కి వెయిట్ చేసిన, అంటే 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత వచ్చినాయి ఎలిఫెంట్స్. చూడండి ఎలా వస్తున్నాయో. ఇంకా ఫైనల్గా వచ్చేసినాయి అనమాట మంచిగా స్నానం చేసి. ఇప్పుడు మా చిన్నోడు అసలు భయపడట్లేదు, మమ్మీ బనానా పెడతా, మమ్మీ బనానా పెడతా అంటున్నాడు వాడు. నాకే భయం వేసింది. సో పిల్ల అది ఏనుగు పిల్ల ఉంటుంది కదా, పాలు అవుతుంది. చాలా బాగున్నాయి ఏనుగులు. ఫస్ట్ టైం అండి దగ్గర నుంచి చూడడం, అయితే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా డేస్ నుంచి పోదాం అనుకుంటున్నాం, బట్ ఇప్పటికి వీలైంది. చూడండి వాటిని, మన బయట ఆవులను కదా కూడితే ఎట్లా పోతాయి, అట్లా పోతున్నాయి అవి. వాళ్ళకి భయపడి చాలామంది ఉన్నారు వాటిని చూసేటోళ్ళు. సో వాటికి ఇంకా రైస్ రెడీ చేస్తున్నారు. ఒక పక్కన రైస్ రెడీ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఇంకొక ఎలిఫెంట్ అండి, వాటితో ఉండదంట, ఇది సపరేట్గా ఉంటుందట. అవి పొడుస్తాయి అంట దీన్ని, ఇది వేరే ప్లేస్ నుంచి తెచ్చిరటైతే సో పొడుస్తాయి అంట, అందుకోసం సపరేట్ వస్తారంట. ఇది కొంచెం నిమ్మలంగా ఉంది, బెదిరివ్వట్లేదు. సో నేనైతే దగ్గరికి వెళ్ళి బనానా పెడుతున్నా, భయంగా పెడుతున్నా, చాలా భయంగా పెడుతున్నా నేనైతే. యాక్చువల్గా పెట్టాలనిపిస్తుంది, భయం అవుతుంది. ఇంకా మా చిన్నోడిని కూడా వాడు పెడతా అంటున్నాడు, నాకే భయం వేస్తుంది వాళ్ళతో పెట్టేయాలంటే. సో కానీ వాడు పెట్టేసే టైంకి అది తను ఎలిఫెంట్ తీసుకెళ్ళాడు అక్కడ. దానికి భోజనం పెట్టే ముందు రైస్ పెట్టారు వాటికి, అంటే రైస్ అన్నం పెట్టే ముందు మామూలుగా బియ్యం పెట్టారు. సో ఇవి వేరే ఎలిఫెంట్స్, అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, అది ఒక్కటి ఒక దగ్గర ఉంది. సో ఇంకా వీటికి రైస్ పెట్టడం కోసం ఆ చిన్న ఏనుగులు చూస్తున్నారు కదా, అవైతే చాలా అది ఉన్నాయి అన్నమాట, అటు ఇటు ఉరుకుతున్నాయి. మేము అందరు చాలామంది, మేమే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా చూడడానికి వచ్చిన వాళ్ళు చూస్తుంటే అవి చిన్న ఏనుగు బెదిరిస్తుంది పై పైకి వచ్చి. నాకైతే అప్పుడైతే చాలా భయం వేసింది. సో ఇది వచ్చేసి అన్నం వండిరు వాటి కోసం. ఇంకా యాక్చువల్గా ఎలిఫెంట్స్ దూరం ఉన్నప్పటి నుంచే వాళ్ళు వండేసి ప్లేట్లో చల్లరబెట్టిరు. ఇది ఆ మధ్యలో పెట్టాల్సిన వీడియో నేను లాస్ట్లో పెట్టాను. సో అదంతా చల్లర పెడుతున్నారు, వాటిని చల్లర పెట్టాక అలా ముద్దలా కట్టేసిరు అన్నీ. ఇంకా ఎలిఫెంట్స్ని ఇలా తీసుకొచ్చేసి వాటికి ఏం చేస్తున్నారంటే బెల్లం కూడా పెట్టారండి. ఎలిఫెంట్స్కి బెల్లం అన్నం రెండు కలిపి పెట్టారు. సో ఫస్ట్ బియ్యం పెట్టి ఆ ముద్దలు చేశారు కదా, అవి తీసి నోట్లో పెడుతున్నారు ఎలిఫెంట్కి తెచ్చి. చూడండి అతను పట్టుకొస్తున్నాడు కదా, వాటికి అలా పెడుతున్నాడు ఎలిఫెంట్స్కి ఒక్కొక్క గడ్డ. తను అడుగుతున్నారు పెడతారా ఎవరైనా అని. అమ్మో నాకైతే చాలా భయం వేసింది. సో ఇంకా అయిపోయింది, భోజనం పెట్టేసిండ్రు. ఎలిఫెంట్స్ని ఇంకా మళ్ళీ ఇంకా బ్యాక్ అన్నమాట, ఎలిఫెంట్స్ని ఇంకా అడవిలోకి తోలిస్తున్నారు. ఇక అట్టిన అట్టు కొట్టేసిండ్రు వాళ్ళు, రిలీఫ్ అయిపోయింది. ఇంకా మెల్లగా పంపిస్తున్నారు ఇక. సో ఇంకా అవి అడవిలోకి వెళ్ళడానికి అటు వెళ్తున్నాయి. మేము అంతకుముందుకి అక్కడ కొన్ని పిక్స్ దిగామన్నమాట, ఇలాగా నేను అండ్ మా వారు, మా చిన్నబాబు, మా పెద్దబాబు అండ్ మా ఆయన. తను ఎత్తుకొని దిగారు, నాకు భయం వేసింది. సో ఎలిఫెంట్స్ ఇంకా వెళ్ళిపోతున్నాయి. ఇంకా మేము కూడా వెళ్ళడానికి లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము.
అక్కడే కూర్చొని లంచ్ చేసేసి వచ్చేసినాం అన్నమాట. ఇలా ఎలిఫెంట్స్ తోని ఫొటోస్ బాగున్నాయండి, చాలా బాగా అనిపించింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత బాగుందో కదా.